యూబీఎం ఆధ్వర్యంలో ఫార్మా ఉత్పత్తులతో హైదరాబాద్ హైటెక్స్ లో ఫార్మాలిటికా మూడవ ఎడిషన్ ప్రారంభమైంది. అనలిటికల్ ల్యాబ్ ఫార్మా మెషినరీ అండ్ సర్వీసులకు చెందిన 150కు పైగా కంపెనీలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ షోలో సందర్శకులను ఓ స్టాల్ విశేషంగా ఆకర్షిస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్ తో ఇటాలియన్ కంపెనీ ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ భాగస్వామ్యంతో హైదరాబాదీ కంపెనీ ఐక్లీన్ తమ ప్రొడక్ట్స్ ను ప్రదర్శించింది. గాలిలో ఉండే అన్ని రకాల బ్యాక్టీరియా వైరస్లను నిర్మూలించి ఫ్రెష్ ఎయిర్ అందించే ఈ పరికరాలు 70,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ జీఎం గోపీచంద్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్ కంపెనీ మాది. మేము క్లీన్ రూమ్స్ మొత్తం పార్టీషన్స్ కానీ టర్న్ కీ సొల్యూషన్స్ ఫర్ ద క్లీన్ రూమ్స్ రైట్ ఫ్రమ్ సివిల్ టు ది ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వరకు మేము చేస్తుంటాము. మొన్న మధ్య రీసెంట్ గా ఈ టెక్నాలజీ కూడా మేము టైఅప్ అయ్యామండి ఒక ఇటాలియన్ కంపెనీ తోటి, ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీతో ఐక్లీన్ టైఅప్ అయింది. ఇది వచ్చి సర్ఫేస్ డీకంటామినేషన్స్ కి యూజ్ చేసే ఎక్విప్మెంట్. దీంట్లో వాడే టెక్నాలజీ పేరు యాక్టివేటెడ్ అయనైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెక్నాలజీ అండి. మీరు చూసినట్లయితే దిస్ ఇస్ కాల్డ్ స్టెరమిస్ట్ అండి. దీంట్లోంచి ఒక కోల్డ్ డార్క్ ప్లాస్మాలోంచి బిట్ సొల్యూషన్ అని యాక్టివేటెడ్ అయనైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అయోన్స్ రూపంలో వచ్చి మనకి మొత్తం సర్ఫేస్ డీకంటామినేషన్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ని ఇండియాలో లాంచ్ చేసింది ఐక్లీనే ఫస్ట్. దీనికి ముందు ముందు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఇన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది హాస్పిటల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, పబ్లిక్ యూటిలిటీ. రీసెంట్గా ఇది అమెరికన్ ఎయిర్పోర్ట్స్లో కూడా దీన్ని వాడారు. ఈ టెక్నాలజీ ముఖ్యంగా యుఎస్ వాళ్ళు డార్పా అంటే డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇంతకుముందు మనకు సెప్టెంబర్ 11 అటాక్ అప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెక్నాలజీ వాడారు, అది ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. దానిలో ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కీలక భాగస్వాములు, వాళ్ళు మనతో పార్ట్నర్ అయ్యారు. మొత్తం క్లీన్ రూమ్స్ లో దీన్ని ఎయిర్ని మొత్తం క్లీన్ చేస్తుంది, అంటే లైక్ బ్యాక్టీరియాస్ కానివ్వండి, ఫంగై కానివ్వండి, మోల్డ్ కానివ్వండి, అన్ని కూడా ఇది తరువుగా క్లీన్ చేస్తారు. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, లేకపోతే హాస్పిటల్స్, ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా మీకు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తాయండి, అంటే ఈ క్లోజ్డ్ రూమ్స్ లో ఉండి ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తాయి. వాటిలో క్లోస్ట్రీడియం డిఫిసిల్ అని ఒక చాలా డిఫికల్ట్ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని ఇన్స్టంటేనియస్ గా కీల్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది ఉపయోగించినందువల్ల అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కి కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా పనిచేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆ టైం వరకు వాళ్ళు బయట ఉంటారు. ఒకసారి ఇది మొత్తం శానిటైజ్ చేసింది, మీన్ ఫ్యూమిగేట్ చేసింది అన్న తర్వాత పీపుల్ కెన్ గో ఇన్ సైడ్ అండ్ డూ దేర్ నార్మల్ ఫంక్షన్స్. ప్రైస్ రేంజ్ ఉంటాయండి ఇప్పుడు, అంటే డిపెండ్స్ అండి, వర్కింగ్ ఏరియా బట్టి ఉంటుంది. మినిమం మనకి ఇప్పుడు ఇది ఉందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 1 crore rupees ఇన్ అండ్ అరౌండ్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది జస్ట్ 70,000 అండి. ఇది అంటే ప్రైస్ డిఫర్, మళ్ళీ ఆ ఏరియాకి వాళ్ళ స్పెసిఫిక్ కస్టమైజేషన్ బట్టి కూడా ప్రైస్ కూడా వేరీ అవుతుంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం.